జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు అంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేని గెలిచి రెండు సార్లు అధికార పార్టీతో ఉన్నప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజన్న దొర సంబర హాస్పిటల్ శంకుస్థాపన వెళ్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు. మామిడిపల్లి నుంచి సంబర వెళ్లే మార్గం సుమారు 20 గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. గత 12 సంవత్సరాల క్రితం నుంచి రహదారి పూర్తిగా గుంతలు కావడంతో వర్షాకాలం వస్తే ఆ గుంతలు చెరువును తలపిస్తుంది. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సంబర గ్రామంలో హాస్పిటల్ శంకుస్థాపనకు ఆ గ్రామమే వెళ్తుంటే గ్రామస్తులు నిలదీశారు. चाल